ఇటీవల కేటిఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వీడియో విడుదల చేశారు. ప్రధాన ప్రతిపక్షం రేవంత్ సహా బండి సంజయ్ అని కేటిఆర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారని వెల్లడించారు. బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని తాను ముందు నుంచే చెప్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు చేశారు. 8 ఏళ్లుగా కేసీఆర్ బీజేపీకి అన్ని విధాలుగా మద్దతిస్తున్నారని, తర్వాత ఫైట్ ఇరు పార్టీల మధ్య ఫైట్ అయిందన్నారు. కవిత స్కామ్ ఆరోపణల విషయంలో మళ్లీ బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారన్నారు. అందుకే 18 పెద్ద పార్టీలు కేసీఆర్ తమని వద్దని తరిమి కొట్టేశాయని, అందుకే బీహార్లో జరిగిన విపక్షాల మీటింగ్కు బీఆర్ఎస్ పార్టీని పిలవలేదన్నారు. బీజేపీ బీఆర్ఎస్ అతి దరిద్ర పార్టీ అయిన కాంగ్రెస్ కుటుంబ పాలనను అంతం చేద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నిన్న కేటీఆర్ గారు ఒక టెలివిజన్ ఛానల్ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగినప్పుడు, మీకు ప్రధాన ప్రతిపక్షం బండి సంజయ్య, కాంగ్రెస్ అంటే కేఏ పాల్ ఉన్నారు అన్నారు. ఎందుకు? దానికి కారణం మన బడుగు బలహీన వర్గాల ఐక్యత. గత 2 సంవత్సరాలుగా కేసీఆర్తో, ఆయన కుటుంబంతో, టీఆర్ఎస్ బీఆర్ఎస్తో ఫైట్ చేసి బీజేపీ వాళ్ళు చేశారా? లేదు. కవితను అరెస్ట్ చేయలేదు. బీజేపీ బీ పార్టీ అని బీజేపీ నాయకులే బండి సంజయ్, అక్కడున్న ఈటల రాజేంద్ర, రాజగోపాల్ రెడ్డి అందరూ అంటున్నారు మ్యాచ్ ఫిక్సింగ్ అని. నేను ముందు నుంచి చెప్తున్నాను, 8 సంవత్సరాలుగా అన్ని విధాల మద్దతు ఇచ్చారు కేసీఆర్ గారు బీజేపీకి. మరలా ఫైట్ అయింది. ఎప్పుడైతే కవితను, కేసీఆర్ని, కేటీఆర్ని జైల్లో పెడతానన్నారో మళ్ళీ వెళ్ళి సరెండర్ అయిపోయారు. ఇప్పుడు వచ్చిన మహారాష్ట్రలో మోదీ నా ఫ్రెండ్ అన్నారు. అందుకనే 18 పెద్ద పార్టీలు బీహార్లో కేసీఆర్ మాకు వద్దని తరిమి కొట్టేశారు.